హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ ప్రసాద్. ఈరోజు మనం జియోటస్ గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. ఓకే, జియోటస్ దేనికి యూజ్ చేస్తారంటే డాలర్స్ నుండి బిట్కాయిన్స్ మన ఇండియా కరెన్సీలోకి మార్చడానికి యూజ్ చేస్తారు. ఈ సైన్అప్ ఎలా అయిందనే దీని గురించి తెలియజేస్తాను. ఓకే, మనకు తెలిసిన ఎవరైనా రిఫర్ చేసి ఉంటే ఆ రిఫరల్ ఐడి లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు వాళ్ళ యొక్క రిఫరల్ ఐడి వస్తుంది, ప్లస్ మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ అంటే సర్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్ అంటే మన పేరు, తర్వాత మెయిల్ ఐడి, పాస్వర్డ్, మొబైల్ నెంబరు, ఇవన్నీ మనం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొట్టేస్తాం. అంటే ఓకే, ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ ఫర్ ఫ్రీ అనిగా దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఒక మెయిల్ సెండ్ అయినట్టు చూపెడతాయి ఇక్కడ. ప్లీజ్ చెక్ యువర్ మెయిల్ అని అక్కడ మెయిల్ చెక్ చేసుకుని అక్కడ వెరిఫికేషన్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఓకే, నేను మెయిల్ ఓపెన్ చేస్తాను. మెయిల్ మీద క్లిక్ చేసి జియోటస్ సంబంధించిన స్టేటస్ చూద్దాం. ఓకే, జియోటస్ యాక్టివేషన్ మెయిల్ అని వచ్చింది, దాంట్లో మెయిల్ వెరిఫికేషన్ ఉందిగా, మెయిల్ వెరిఫైడ్ మెయిల్ అడ్రస్, దాని మీద క్లిక్ చేసినట్టయితే యూజర్ ఐడీను పాస్వర్డ్ అంటే మెయిల్ ఐడి ప్లస్ పాస్వర్డ్ అడుగుతాయి. మన యూజర్ ఐడి మెయిల్ ఐడి అన్నట్టు మెయిల్ ఐడి ఇస్తాం మనం, మెయిల్ ఐడి. ఓకే, మెయిల్ ఐడి ఇచ్చి పాస్వర్డ్ కూడా ఎంటర్ చేస్తాం. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనం లాగిన్ మీద క్లిక్ చేయటం మనకు మొబైల్ వెరిఫికేషన్ అని అడుగుతుంది. ఓకే, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాం. మొబైల్ నెంబర్ నాట్ వెరిఫైడ్, కైండ్లీ వెరిఫైడ్ అని వచ్చింది. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాం. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయటం మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఓకే, 800043 800043 ఇచ్చినట్టయితే వెరిఫై ఓటీపీ ఓకే సక్సెస్ఫుల్ అని వచ్చింది. వచ్చిన తర్వాత మనకి ఇలా డీటెయిల్స్ అప్లోడ్ చేయమంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు డీటెయిల్స్ అప్లోడ్ చేయమనేస్తుంది. పాన్ కార్డు ఫ్రంట్ సైడ్ అప్లోడ్ చేస్తాం, తర్వాత ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ అప్లోడ్ చేస్తాం అన్నట్టు. నెక్స్ట్ కొట్టేసి మనకు డీటెయిల్స్ పెడుతుంది. ఓకే, ఫస్ట్ నేను పాన్ కార్డుని చూస్ చేసుకున్నాను. పాన్ కార్డు, తర్వాత ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అప్లోడ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు పాన్ కార్డులో ఏ విధంగా ఉందో నేమ్ అండ్ సర్ నేమ్ అండ్ నేమ్ అవి వచ్చేస్తాయి అక్కడ ఆటోమేటిక్గా. అది తర్వాత మనం క్యాపిటల్ లెటర్ ఏం పెట్టుకోవాలి, మనం అవి చేంజ్ చేసుకోవాలి. ఓకే, మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తాంగా మన పాన్ కార్డు, ఆధార్ కార్డు. ఓకే సార్, చూసుకోవచ్చు మీరు. తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్, నేను డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఓకే చేస్తే మనకు నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్ కోడ్, అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత యాడ్ అకౌంట్ అని అనుకుంటే మనకు థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ అని వచ్చేస్తాయి మనకు. యువర్ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ ఈజ్ నాట్ వెరిఫైడ్, ప్లీజ్ కాంటాక్ట్ యువర్ సపోర్ట్ వస్తుంది. ఇక్కడ మనకు పైన రైట్ కార్నర్లో మంచి బొమ్మ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే కేవైసీ రిఫరల్ ఐడి అని వస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకు డాష్ బోర్డ్ వస్తే మన కేవైసీ కంప్లీట్ అయ్యింది, బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ అయినట్టు. మనకు కంపెనీ నుండి ఒక 1 రూపీ క్రెడిట్ అయినట్టు మెసేజ్ వస్తుంది. ఓకే, ఇచ్చిన తర్వాత డాష్ బోర్డ్ ఇలా అప్డేట్ అయిపోద్ది. ఇలా మనకు జియోటస్ అకౌంట్ యాక్టివేషన్ అయిపోయినట్టు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.